ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామమున స్వాగతం తెలియజేసుకుంటూ మనం కార్యక్రమం ప్రారంభించుకుందాం, ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ సమయం మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రభువా కల్వరి శిలువలో మీరు చేతులలో చీలలు ప్రభువా, కాళ్ళలో చీలలు ప్రభువా, తల మీద ముండ్ల కిరీటము, ప్రక్కలో బల్యం పొట్టుతో వీపంతగా దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్తపొట్టు వరకు మీరు చిందించి ప్రభువా, మీరు చిందించిన రక్తంలో ప్రభువా మా పాపమును కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చిన విధానం బట్టి స్తోత్రం, వందనములు చెల్లించుకొంచున్నాం తండ్రి. మీ సిలువ సువార్తను ప్రకటించుండగా మీరు సిలువలో చేసిన బలియాగును ప్రభువా ప్రపంచానికి తెలియజేయించుండగా మీరే కృపచూపి నడిపించమని, మీ రాజ్య సువార్తను సకల ప్రపంచానికి ప్రకటించేందుకు కృపచూపి నడిపి సహాయం చేయమని, వెనుచున్న హృదయాలను మీరు తెరవమని, ఆదరించమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని, మీ రక్షణను ప్రభువ మీ యొక్క దయాపూర్వక సంకల్పమును వారు కలిగి జీవించుట కృపచూపి నడిపి సహాయం చేయమని, మారు మనసును, పాపక్షమాపణను, పశ్చాత్తాపమును ప్రభువ రక్షణను వారు పొందుకున్నట్టు కృపచూపి నడిపి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం వాక్య భాగము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదువుకొని మనం వాక్య భాగంలో ప్రవేశిద్దాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని ఈ వాక్య భాగంలో రాయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగం మనం ధ్యానించుకునే ముందుగా మనం గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారు మన యొక్క పాపము నిమిత్తము, శాపము నిమిత్తము ఆయన చిందించిన రక్తమును బట్టి మనకు పాపక్షమాపణ కలిగిన విషయాన్ని మనమందరము మొట్టమొదటిగా గమనించాలి. ఆ యొక్క కార్యక్రమం నెరవేర్చడానికి ప్రభు సిలువలో బలైనటువంటి ఆ యొక్క దయాపూర్వక సంకల్పమును బట్టి ప్రభు నామమునకు మన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ వాక్య భాగంలో ప్రవేశిస్తున్నాం. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగోదని సామాన్యంగా చెప్పవచ్చు. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ కలిగింది. యేసు క్రీస్తు ప్రభు చిందించినటువంటి రక్తం ద్వారా మనం పాపం నుంచి విమోచింపబడ్డాం. పరిశుద్ధ గ్రంథము నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు చిందించిన రక్తం ద్వారానే పాపక్షమాపణ లభిస్తుందని తెలియజేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మన వాక్య భాగము, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు, రక్తము యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. రక్తమును మనం మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే, కయ్యూను హేబెలు యొక్క బల్యర్పణ సమయంలో కయ్యూను తన యొక్క పంటను తీసుకుని వచ్చి దేవునికి సమర్పణగా సమర్పించడం జరిగింది బలిపీఠం మీద. హేబెలు తన యొక్క మందలోంచి గొర్రెపిల్లను తీసుకుని వచ్చి దేవునికి బల్యర్పణగా అర్పించినప్పుడు హేబెలు యొక్క బల్యర్పణను దేవుడు స్వీకరించడం జరిగింది. అంటే మొట్టమొదటిగా రక్తము చిందింపబడి బలియర్పణగా స్వీకరించబడింది. ఆ విధంగా రక్తం చిందించడం జరిగింది. అలాగే మనం గమనించినట్లయితే దేవుడు తన యొక్క ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విమోచించడానికి ఆ యొక్క రక్త ప్రోక్షణను, వారి యొక్క ఇంటి ద్వారబంధముల మీద, కమ్మీల మీద రక్తము చూచినప్పుడు సంహారకుడు ఆ ఇంటిలోంచి దాటి వెళ్ళిపోయి ఐగుప్తు దేశపు యొక్క తొలి చూలులను హతము చేసినటువంటి సంఘటనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం సెలవిచ్చిన రీతిగా రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు, రక్త ప్రోక్షణము ద్వారా సంహారకుడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఇండ్లను దాటి వెళ్ళి ఐగుప్తు దేశపు యొక్క తొలిచూలును హతము చేసినటువంటి సంఘటనను మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మన జీవితంలో మనము పాపము ద్వారా బంధింపబడి, శాపము ద్వారా బంధింపబడి, పాప జీవితంలో కొట్టుమిట్టాడుచున్న మన జీవితాలను యేసు క్రీస్తు ప్రభు తన యొక్క రక్తము చిందించి పాపము నుంచి విమోచించాడు. బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు యేసు ప్రభుని చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యేసు ప్రభు గురించి చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు పాపము తీసివేయడానికి లోకానికి వచ్చాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం
అధ్యాయము 5వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, పాపములు తీసివేయటకు యేసు ప్రభు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడని, పాపములు తీసివేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడని చెప్పి వాక్య భాగమును మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, ఏ విధము చేతనైనను ఎవరు కూడా తన సహోదరుని పాపం నుంచి విమోచించలేరు అని పరిశుద్ధ గ్రంథం రాయడం జరిగింది. కానీ యేసు క్రీస్తు ప్రభు తన యొక్క రక్తము నుంచి, తన యొక్క సొంత రక్తమును, గొర్రెపిల్ల వంటి రక్తమును, నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తాన్ని మన కోసం చిందించాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయడం జరిగింది. పేతురు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే పేతురు అంటున్నాడు, మీరు నిర్దోషమైన రక్తముతో, నిష్కల్మషమైన రక్తంతో విమోచింపబడ్డారని చెప్పి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్మషమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ప్రియమైనటువంటి వారలారా, నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడ్డామని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం గమనించినట్లయితే యేసు ప్రభును కల్వరి సిలువకు అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా యేసు క్రీస్తు ప్రభు సిలువలో అప్పగింపబడడం చూచి, యేసు క్రీస్తు ప్రభుకు ఆ యొక్క సిలువ శిక్షను వేయడం చూచి, ఆ యొక్క బాధను చూచి యూదా అంటున్నాడు మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనంలో, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. యూదా పశ్చాత్తాపడుతున్నాడు. యేసు క్రీస్తు ప్రభును అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపానికి గురై, నేను నిరపరాధి యొక్క రక్తాన్ని అప్పగించాను, నేను నిర్దోషి అయినటువంటి రక్తాన్ని అప్పగించానని యూదా చెప్పడం జరుగుతుంది. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం గమనించినట్లయితే పిలాత్ అంటున్నాడు, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడి అని చెప్పి మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనంలో పిలాత్ అంటున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనంలో యూదా బాధపడుతున్నాడు, నేను నిరపరాధి రక్తమును అప్పగించానని యూదా అంటుంటే పిలాత్ అంటున్నాడు, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, నేను నిరపరాధిగా ఉన్నాను అని చెప్పి పిలాత్ అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా చూడండి, యేసు ప్రభును సిలువకు అప్పగించిన యూదానే చెప్తున్నాడు ఆయన నిర్దోషి అయినటువంటి దేవుడు, నిరపరాధి అని చెప్పి చెప్తున్నాడు. శిక్ష విధించమని తీసుకొచ్చినటువంటి పిలాతే అంటున్నాడు, ఆయన నిరపరాధి, ఆయన నీతిమంతుడు, ఆయన ఎటువంటి పాపము చేయనటువంటి వాడు అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఏ పాపము ఎరిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువు తన స్వంత రక్తమును నీకోసం నా కోసం చిందించి కల్వరి సిలువలో ఆయన రక్త బలియాగము చేయడం జరిగింది. ఎందువలన ఆయన రక్త బలియాగం చేశాడంటే, నిన్ను నన్ను మన యొక్క పాపం నుంచి, శాపం నుంచి విడిపించడానికి, నిన్ను నన్ను మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపకూపం నుంచి విడుదల చేయడానికి ఆయన రక్త బలియాగం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించనని. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు, కనుక ఆయన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. పాపంతో నిండిపోయిన ఈ లోకంలో మనము పాపం నుంచి విడిపింపబడాలని, మనము రక్షింపబడాలని తండ్రి అయినటువంటి దేవుని దయాపూర్వక సంకల్పంగా ఉన్నది. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండుగా క్రీస్తు మన కొరకు చనిపోయేను. ఆయన ఆ విధంగా క్రీస్తు మన కొరకు చనిపోవడం ద్వారా మనము ఉగ్రత నుండి తప్పింపబడుచున్నామని చెప్పి 9వ వచనంలో వాక్య భాగం రాయడం జరిగింది. ఒకసారి చూద్దాము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా
ఉగ్రత నుంచి రక్షింపబడుచున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తములో మనం కడగబడడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత నుంచి, పాపం యొక్క శిక్ష నుంచి తప్పించబడుచున్నాం. పాపం వలన వచ్చే శిక్ష ఏంటంటే మరణము అని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 6:23 ప్రభు వాక్యం సెలవిస్తుంది. పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడడం ద్వారా, విశ్వాసము ద్వారా ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. అలాగే మనం గమనించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3:24 గమనించినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో మనము కడగబడడం ద్వారా, నమ్మడం ద్వారా యేసు క్రీస్తు ప్రభుని మనము ఉచితంగా నీతిమంతులుగా విమోచింపబడుతున్నామని ప్రభు యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డల, అలాగే 26 మనం గమనించినట్లయితే, క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనబరచి నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవారి నీతిమంతుడుగా తీర్చువాడని ఎండుటకు ఆయన అలాగూ చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, యేసు క్రీస్తు ప్రభువు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన బలియాగంగా అర్పింపబడడం ద్వారా మనం ఉగ్రత నుంచి తప్పించబడ్డాము, మన యొక్క పాపం నుంచి మనము విమోచింపబడ్డాము అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే మనము ప్రవశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్య భాగాలు మనం గమనించినట్లయితే, మనము మునుపు దేవునికి దూరస్థులైన మీరు క్రీస్తు రక్తం వలన ఆయనకు సమీపస్థులైనారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:14 మనం గమనించినట్లయితే, ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమైండి, మీకును మాకును ఉండినటువంటి ద్వేషమును విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేయడం చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసానని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయడం జరిగింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒకప్పుడు దూరస్థులుగా ఉన్నాం, ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నాం, ఒకప్పుడు ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలుగా కూడా అనిపించుకోవడానికి వీలు కాకుండా సాటి మనుష్యుల మధ్య కూడా వెలివేయబడిన వారంగా ఉన్నటువంటి మనలను యేసు క్రీస్తు రక్తం వలన సమీపస్థులుగా మారిపోయామని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడడం ద్వారా, యేసు క్రీస్తు ప్రభు రక్తంలో విమోచింపబడడం ద్వారా, యేసు క్రీస్తు ప్రభు రక్తంలో మనము మన పాపలను కడుక్కోవడం ద్వారా ఉగ్రత నుంచి తప్పించబడ్డాము, విమోచింపబడ్డాము, దూరస్థులుగా ఉన్నటువంటి మనము సమీపస్థులుగా మారిపోయామని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనము కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 1:19 వాక్య భాగం గమనించినట్లయితే, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునమైనను పరలోకమందునమైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునవలనని తండ్రి అభిష్టమాయను. తండ్రి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనల్ని కడగడం ద్వారా ఆయన తండ్రితో మనము సమాధానపరచబడ్డామని ప్రభు వాక్యం తెలివిస్తుంది. తండ్రి యొక్క ఉగ్రతను, తండ్రి యొక్క శిక్షను మనము తప్పించుకున్నాము యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడడం ద్వారా. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడడం ద్వారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనము విమోచింపబడడం ద్వారా మన యొక్క పౌరస్థితి పరలోక పౌరస్థితిగా మారిపోయింది. ఎందుకంటే మునుపు దూరస్థులైన మీరు క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్థులుగా మారిపోయారు, మునుపు పాపులమైన మనము ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన పరిశుద్ధులుగా మారిపోయామని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథంలో మనము గమనించినట్టయితే 5:10 నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలో మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవుని వారికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి కనుక వారు భూలోకమందు ఏలుదురను కొత్త పాట పాడుదురు అని వ్రాయడం జరిగింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ వాక్య భాగం గమనించినట్టయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడడం ద్వారా మనము రాజులుగాను దేవునికి ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను మారిపోయామని ప్రభు వాక్యం ప్రకటన గ్రంథము 5:10 సెలవిస్తుంది. చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, మన పరిస్థితి ఏ విధమైనటువంటి పరిస్థితి అంటే, పాపులము, పాపము చేసినటువంటి వారము,
పరిశుద్ధ గ్రంథంలో రాయడం జరిగింది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం చేసిన వాడికి వచ్చు జీతము మరణము అని చెప్పి యోహాను పత్రికలో రాయడం జరుగుతుంది. పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపమని యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 రాయడం జరిగింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఆజ్ఞను అతిక్రమమే పాపమని. ఆదాము అవ్వ దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం ఈ లోకంలోకి ప్రవేశించడము, ఆ పాపము మనందరి యొక్క జీవితాల్లో ప్రవేశించడం ద్వారా మనందరము పాపములకు లోనై ఉన్నాం. అటువంటి పాప బంధకం నుంచి మనం విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు తన రక్తాన్ని చిందించాడని యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రభు వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని 9 ప్రభు వాక్యం సెలవిస్తుంది. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయునని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ప్రభు వాక్యము. ఎప్పుడంటే మనం మన పాపములను ఒప్పుకునేలా ఆయన రక్తంలో మన పాపములను కడుక్కున్నప్పుడు సమస్త దుర్నీతి నుండి మనము విడిపింపబడతాము, సమస్తమైనటువంటి పాప బంధకముల నుంచి మనం విడిపింపబడతాము. ఎప్పుడంటే మనము మన పాపములను ఒప్పుకోవాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమించేవారుగా ఉండాలి, మనము దేవుని హత్తుకొని జీవించేవారుగా ఉండాలి, మనము దేవుని యొక్క ప్రేమను మన హృదయాల్లో నిలుపుకునేవారుగా ఉండాలి. ఒకవేళ అటువంటి ప్రేమను మనం లేకపోతే తిరిగి మనం యేసుక్రీస్తు ప్రభువును మన హృదయాల్లోకి ఆహ్వానించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి నీ యొక్క పాపం నిమిత్తము నా యొక్క పాపం నిమిత్తము కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈరోజు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు మన పాపం నిమిత్తం మరణించి తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారి హృదయంలో నీతి కలుగుతుంది, నోటి తొప్పుకున్న వారికి రక్షణ కలుగుతుందని రోమీయులకు రాసిన పత్రిక 9:10 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైనటువంటి బిడ్డ, నీవు ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, నీ జీవితంలో ఇంకా నువ్వు యేసు క్రీస్తు ప్రభుని నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఇంకా నువ్వు లోకంలో ఉన్నటువంటి ఈ శరీరాశ నేత్రాశ జీవబడంబం వైపు నువ్వు పయనిస్తుంటే ఇది రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఇటువంటి సమయము మరలా రాదు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన జీవితాలు ఏ క్షణంలో ముగిసిపోతాయో మనకే తెలియనటువంటి పరిస్థితి. చాలామంది బయట వెళ్ళినప్పుడు ప్రమాదాలలో మరణించడము, చాలామంది తమ యొక్క అనారోగ్యం ద్వారా అకస్మాత్తుగా మరణించడము జరుగుతూ ఉంటుంది. ప్రభు వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథము 12:7 మన్నైనది వెనుకటికి మన్నైపోతుంది, ఆత్మ దానిని దయచేసిన దేవుని ఎందుకు చేరుకుంటుంది అని. మనం మరణించినప్పుడు మన నిత్యత్వం ఎక్కడ ఉండాలని మనమే నిర్ణయించుకోవాలి. మనం పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభుతో ఉండాలా, లేకపోతే యుగాగముల మండు గుండములో నరకాగ్నిలో అపవాదితో పాటు ఉండాలా అని చెప్పి మనం నిర్ణయించుకోవాలి. ఒకవేళ మన జీవితాల్లో మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే, మనం తప్పు నిర్ణయం తీసుకుంటే మన జీవితాంతం మనము ఆ నిర్ణయాన్ని భరించాల్సి వస్తుంది. ఈరోజు ప్రియమైనటువంటి బిడ్డ, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితినైనా యేసుక్రీస్తు ప్రభువు మార్చగలడు. ఈరోజు నీ జీవితంలో నీవు అన్యాయమైపోయినటువంటి పరిస్థితిలో, నిన్ను మోసపోయినటువంటి పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, నీ స్నేహితులు నీ బంధువులు నిన్ను మోసం చేసిన పరిస్థితి ఉంటే, ఆ పరిస్థితి నుంచి యేసు ప్రభు నిన్ను తప్పించగలడు. ఆ పరిస్థితిని మార్చి యేసు ప్రభు నీ జీవితాన్ని సరిచేయగలడు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 2:19-21 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆయన కాలములను సమయములను మార్చేటువంటి దేవుడు అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆయన నీ జీవిత కాలాన్ని మార్చగలడు, నీ టైం మార్చగలడు. అందరూ అనుకుంటుంటారు నా టైం బాగలేదు అందుకే నా జీవితం ఈ విధంగా అయిపోయింది అని. నీవు యేసుక్రీస్తు ప్రభు చెంతకు వస్తే, యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే, ఆయన నీ టైంను మార్చి నీ భవిష్యత్తును మార్చి నీ స్థితిని నీ పరిస్థితిని మార్చగలడు. చాలా కాలం నుంచి నువ్వు బాధపడవచ్చు, నాకు సంతానం లేదు, నా జీవితంలో నేను సంతానం లేక బాధపడుతున్నానని. మా అమ్మమ్మ గారు 18 పిల్లలు లేక దేవునికి మొరపెట్టడం జరిగింది. 18 దేవుని యందు విశ్వాసంతో కనిపెట్టడం జరిగిన తర్వాత 18వ ఒక బిడ్డను దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించడం జరిగింది మా తల్లిగారిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని యందు విశ్వాసం కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవ జీవితాలలో. యేసు క్రీస్తు ప్రభువును నీవు అంగీకరించడం కూడా విశ్వాసం ద్వారానే. యేసు క్రీస్తు ప్రభు నీ పాపమును శాపమును బట్టి కల్వరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడని విశ్వాసం ద్వారానే నువ్వు విశ్వసించగలవు. ఈరోజు ప్రేమైనటువంటి బిడ్డ, నీ జీవితంలో నీకు సంతానం లేకపోతే యేసు ప్రభు సంతానం అనుగ్రహించగలడు. నీ జీవితంలో ఎన్ని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నావో కానీ ఈరోజు నువ్వు విశ్వసించితే యేసు ప్రభు ఈరోజే నీ గర్భాన్ని తెరవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చిన వెంటనే ఆయన నీ గర్భాన్ని తెరిచి నీకు సంతానాన్ని అనుగ్రహించగలడు. ఈరోజు చాలా కుటుంబాలు అప్పులతో సతమతం అయిపోతున్నాయి, కొన్ని లక్షల రూపాయల అప్పులతో సతమతం అయిపోతున్నాయి. ఆ అప్పులను దరిద్రత నుంచి యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చి ద్వితీయోపదేశ కాండ గ్రంథము 28 అధ్యాయంలో ఆయన సెలవిచ్చింది ఇదిగా, నిన్ను తలగా ఉంచుతాడు, ఆ కుటుంబం అప్పిచ్చే కుటుంబంగా మారుస్తాడు, నీవు సర్వ సంపదలతో తులతూగే కుటుంబంగా నీ కుటుంబాన్ని మార్చగల దేవుడు యేసు క్రీస్తు ప్రభు. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది కుటుంబాలలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వ్యర్థమైనటువంటి కార్యక్రమములను వ్యర్థమైనటువంటి ఆలోచనల ద్వారా భ్రష్టు పట్టిపోయే పరిస్థితులు ఉన్న కుటుంబాలను యేసు ప్రభు ఈరోజు చూస్తున్నాడు, ప్రభు ఆత్మ ద్వారా చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మీరు మీ కుటుంబంలో యేసు ప్రభును ఆహ్వానించి యేసు ప్రభును సొంత రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే, యేసు క్రీస్తు ప్రభుని మీ కుటుంబంలో మీరు ప్రతిష్ఠించుకున్నట్లయితే, మీ హృదయంలో మీరు యేసు క్రీస్తు ప్రభుకు స్థానం కల్పించినట్లయితే, ఈ క్షణమే యేసు ప్రభు మీ జీవితాలను మార్చగలడు. ఎవరైతే రోధిస్తున్నారో, నా ఉద్యోగం పోగొట్టుకున్నాను, నా జీవితము నాశనం అయిపోయిందని ఈరోజు ఆ కుటుంబాన్ని యేసు ప్రభు దర్శిస్తున్నాడు. అటువంటి బిడ్డలకు ఈరోజు యేసు ప్రభు తిరిగి వారు పోగొట్టుకున్న ఉద్యోగం కంటే అత్యున్నతమైనటువంటి మంచి ఉద్యోగాన్ని యేసు ప్రభు దయచేయబోతున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనంత అసాధ్యమని హెబ్రీ పత్రిక 11:6 ప్రభు వాక్యం సెలవిస్తుంది. నీకు విశ్వాసం లేకపోతే క్రియలు జరగవు నీ జీవితంలో. ఈరోజు యేసు ప్రభును విశ్వసించు. యేసు ప్రభు సమస్తమును చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు ఘోషిస్తున్నాయి. ఈరోజు విశ్వసించడం ద్వారా నీ యొక్క జీవితంలో నువ్వు అద్భుతం చూడగలవు. విశ్వసించు ప్రతివాడు కూడా నశింపడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. విశ్వసించే ప్రతివాడు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆ విశ్వాసము యేసు క్రీస్తు ప్రభునందు కలిగి ఉంటే నీవు నిత్య జీవాన్ని, అద్భుత క్రియలను, ఆశ్చర్య క్రియలను పొందుకుంటావు. మార్కు సువార్త 9:23 ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీవు నమ్మినట్లయితే దేవుని వాక్యాన్ని యేసు క్రీస్తు ప్రభు నమ్మి నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే యేసు క్రీస్తు ప్రభుని జీవితాన్ని అద్భుత రీతిగా మార్చగలడు. ఆయన రక్తం చిందించింది నీకోసం, ఆయన ప్రాణం బలిగా అర్పించింది నీకోసం, ఆయన సమస్తాన్ని త్యాగం చేసి ఆయన దీన దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించింది నీకోసం. ప్రియమైన బిడ్డ, ఈరోజు యేసు ప్రభువును అంగీకరించు. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించు. అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది, నీ జీవితం అద్భుత రీతిగా ఆశీర్వదింపబడుతుంది. దేవుడి వాక్యమును దీవించును గాక. మనం తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకుందాం. పరలోకమున్న మా తండ్రి, ఈ విన్న వాక్యమును విన్న వారి హృదయాలన్నింటినీ ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యమును ప్రభువా నూరంతలుగా ఫలింపజేయండి. విన్న హృదయాలు ప్రభువా మీరు హత్తుకొని ఉంటే కృప చూపి నడిపి సహాయం చేయండి. మీరు సెలవిచ్చినటువంటి ప్రవచనములను వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. మీరు రక్తం చిందించింది మాకోసమని సర్వ ప్రపంచానికి ప్రకటించుండగా ప్రభువ, మీ రక్తంలో ప్రతి ఒక్కరూ తమ పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా మార్చబడతారని ప్రకటించుండగా ప్రతి ఒక్కరూ మీ రక్తంలో తమ పాపములు కడుక్కుంటకు కృప చూపి నడిపి సహాయం చేయండి. యేసు రక్తము ప్రతి పాపముని మనలను పవిత్రులుగా చేయను వాక్యమును సర్వ ప్రపంచానికి ప్రకటిస్తూ సిలువను గురించిన వార్త నశించి వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని తెలియజేయుటకు కృపను అనుగ్రహించిన విధానం బట్టి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ యొక్క అద్భుత ఆశ్చర్యకారాన్ని జరిగించండి. ఈ క్షణంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఎవరైతే రోగములతో బాధపడుతున్నారో, వ్యాధులతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరుస్తున్నాం. ఏ కుటుంబంలో ఎవరైతే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవించి వ్యాధితో బాధపడుతున్నారని ఏడుస్తున్నారో వారి వ్యాధి ఎటువంటిదైనను, ఏ విధమైన వ్యాధి అయినను యేసునామమున స్వస్థపరుస్తున్నాం. ఏ కుటుంబంలో ప్రభా ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారి కుటుంబం నుంచి అప్పులను యేసునామమున శాశ్వతంగా నాయన ప్రభా తీరుస్తున్నాం. ఏ కుటుంబం అయితే ప్రభా సంతానం
సమాధానం లేక ఈ ప్రార్థనలు ఏకీభవించి ఏడుస్తూ ఉన్నారో వారి కుటుంబమున యేసు నామమున గర్భం తెరుస్తున్నాము. యేసు నామమున మీరు సంతానమును అనుగ్రహించినందుకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం. ఏ కుటుంబం అయితే ప్రభు ఆ పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా భ్రష్ట జీవితం జీవిస్తున్నారని బాధపడుచు కన్నీరు కరస్తా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ప్రార్థనను మీరు అంగీకరించి విన్నందుకు, వారి పిల్లల హృదయం మీరు మార్చినందుకు, వారి సంతానము మీకు విధేయులుగా రక్షణలో నడిపింపబడ్డకు మీరు కృప చూపినందుకు స్తోత్రము. ఏ కుటుంబం అయితే ప్రభా వ్యాపారం వలన నష్టపోయిందో ఆ కుటుంబము ఏడుస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి యొక్క వ్యాపారాన్ని తిరిగి మీరు మూడు బారిన జీవితాన్ని చిగురింపజేసిన రీతిగా ప్రభా చిగురింపజేసి వృద్ధి చేసి అభివృద్ధిలోకి తీసుకుని రాబోతున్నందుకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం. ఏ కుటుంబం అయితే కుటుంబ కలహముల ద్వారా విడిపోయిందో, భార్యాభర్తలు దూరంగా జీవిస్తున్నారో, వారు రోధిస్తూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని బట్టి మీరు వారి ప్రార్థనను విని ఆ కుటుంబాన్ని జతపరుస్తున్నందుకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఎవరైతే ప్రభువా శరీరంలో వ్యాధి నయము కాదు, ఇది ఎయిడ్స్ వ్యాధి, ఇది క్యాన్సర్ వ్యాధి అని డాక్టర్లు చెప్పినారని వారు బాధపడుతున్నారో ఆ వ్యాధులను మీరు ఈ క్షణమున ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారిని అందరినీ స్వస్థపరుస్తున్నందుకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, సమస్తమును మీరు చేయగలరు తండ్రి. మీరు తిరిగి త్వరగా రానయ్యుండగా మీరు అక్కడకు మేమందరం సిద్ధపడి ముందుకు సాగుటకు కృప చూపి నడిపించి సహాయం చేస్తున్నందుకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకిప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక, ఆమేన్.